మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఆదేశానుసారం పార్టీ కమిటీలు వేశారు. ఈరోజు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పొన్నమరాజుపల్లి గ్రామ ప్రజలకు, మన ఇన్ఛార్జిగా అయినటువంటి మన బాబిరెడ్డి అన్న గారికి, మన సర్పంచ్ విజయలక్ష్మి బ్రహ్మచారి గారికి, ఎంపీటీసీ ప్రియాంక రాజిరెడ్డి గారికి, అందరికీ యువకులకు, అందరికీ నా సోదరి సోదరిమానులు అందరికీ, గ్రామ ప్రజలందరికీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీరు నా మీద ఉంచిన నమ్మకంతో నన్ను పార్టీ అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పార్టీకి కట్టుబాట్లకు కట్టుబడి ఉంటానని, ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ఏ టైం అయినా కూడా నా వంతు సహాయం మీకు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామంలో గ్రామస్థాయిలో గ్రామశాఖ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన చిన్నకోటూరు మండల్ అనంత సాగర్ నుంచి బాబిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చి మన అందరితోటి మాట్లాడి ఏకగ్రీవంగా బండి తిరుపతి గారిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి మా పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా సహకరించి ఏకగ్రీవ తీర్మానానికి ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈ యువజన సంఘం కమిటీ కూడా, యువజన కమిటీ ప్లస్ విద్యార్థి కమిటీలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అందరు కూడా సహకరించి సార్ చెప్పిన దానికి అందరు కట్టుబడి ఉండి ఎన్నుకోవడం జరిగింది.